తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు రైతులు పండించిన వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలోని డిఆర్ఓకు తెలుగుదేశం పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పులి రాంబాబు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మచ్చ ఆంజనేయులు సిరిసిల్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్ ఎస్టీసీఎల్ అధ్యక్షులు సూర్య నాయక్ చేనేత విభాగం అధ్యక్షులు మనోజ్ కుమార్ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఎండి వలి మహమ్మద్ మిథి ప్రకాష్ నారాయణ గౌడ్ మల్లేష్ యాదవ్ రామ్రెడ్డి బాలరాజు సుదర్శన్ ఆయుబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం మీరు కొనాలి, రాష్ట్ర ప్రభుత్వం మీరు కొనాలి, వాళ్ళు వాళ్ళే తగులాటలు గొడవలు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వమే మీరే కొనుగోలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏసంగి పంట మేము కొనుగోలు చేస్తాం, ఏసంగి పంట మొత్తానికే బంద్ చేయాలి, ఏసంగి పంట బంద్ చేసినంత మాత్రాన ఆ పంట రైతులే నష్టపోతారు. కానీ వర్షకాలం పంట వర్షకాలంలో నీళ్లున్నప్పుడు పండించాలన్నట, ఇప్పుడు ఏసంగిలో పంట వేయద్దు అంటుండ్రు. మరి ఏసంగిలో పంట వేయకపోతే పంట వండదు, వర్షకాలంలోనే పంట పడుతుంది. మరి దానికి మీరు ఏం సమాధానం ఇస్తారు? ఇప్పుడు మేము 4000 కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొరకు ఏర్పరచినాం అంటున్నాం. 4000 కాదు, 5000 కేంద్రాలు ఏర్పరచుండ్రి, అప్పుడే మీకు తెలుస్తుంది మొత్తం వడ్లు కొనాలి, రైతాంగం నష్టపోకుండా మీరు కాపాడే బాధ్యత మీది. అయ్యా, ఆనాడు 3 ఎకరాల పొలం ఇస్తా అన్నావు, 3 ఎకరాలు లేదు, 3 గుంటలు లేకుండా పోయింది. ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఉందా లేదా ఈ దౌర్జన్యం ఏంది? కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రోజున 120 రూపాయల లీటర్ పెట్రోలు, 115 రూపాయల డీజిల్ పెరిగింది. మరి 60 రూపాయలు ఎక్కడ, 120 ఎక్కడ, 115 ఎక్కడ? ఇదంతా ఎందుకు? మరి రాష్ట్ర ప్రభుత్వాలే కానీ కేంద్ర ప్రభుత్వాలే కానీ వాళ్ళు వాళ్ళ స్వపరిపాలన కోసమే తప్ప వాళ్ళు వేరే ప్రజల కొరకు చేసేది ఏం లేదు. మేము ఇవన్నీ చూసుకుంటూ గమనిస్తున్నాం తప్ప మరి మేము ఏం చేస్తాం? మేము ఒకటేసారి మా తెలుగుదేశం పక్షాన మేము నిరూపించుకుంటాం. ఈ వ్యతిరేక విధానాలను తరిమి కొడుతున్నారు వాళ్ళు తప్ప మేము ఇవన్నీ గమనిస్తున్నాం. దయచేసి మేము చెప్పేది ఒకటే, రైతాంగం కొరకు 2 కేంద్ర ప్రభుత్వాలు పాటుపడాలని మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ పక్షాన